చూడండి ఫ్రెండ్స్ మనకి డిఆర్డిఓకి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది దేని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుందాము అలాగైతే చూడండి ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్ అనేవి మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మిమ్మల్ని చాలా సులభంగా ఎంపిక చేస్తారు మీకు ఫర్మంత్ శాలరీ వచ్చేసి ఏంటంటే ముప్పై ఒక్క వెయ్యి నుంచి కూడా మీకు శాలరీ అనేది ఉంటుంది ఓకే మిమ్మల్ని చాలా సులభంగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది అన్నింటికన్నా మిమ్మల్ని చాలా సులభంగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది అలాగైతే దీనికి సంబంధించి ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ మీ అందరి గురించి కూడా ఒక్క చిన్న విషయం మీరేంటంటే ఇంటి దగ్గరే ఉండి మనీ అనేది సంపాదించాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుని మీరు మీ ఫేస్బుక్ వాట్సాప్ లేకపోతే మీకు ఏదైనా యూట్యూబ్లో అప్పుడప్పుడు మీకు వీడియోలు పెట్టే అలవాటు ఉంటే దాంట్లో కూడా మీరు ఈ యాప్ లింక్ అనేది పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోమనండి పర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మీకు ఐదు వందల రూపాయల వరకు కూడా రావడం జరుగుతుంది మీరు ఏంటంటే కనీసం మీరు ఒక ఇద్దరితో చేయించినా సరే రోజుకి వన్ థౌజండ్ రూపీస్ అనేవి మీరు అర్న్ చేయొచ్చు నెలకి థర్టీ థౌజండ్ అనేది మీరు ఇంటి దగ్గరే ఉండి అర్న్ చేసుకోవచ్చు అలాగైతే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ ఆధార్ కార్డ్ మీ పాన్ కార్డ్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకే ఇదేంటంటే చాలా వరకు కూడా మంచి యాప్ మీరు జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసుకోవడం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇదే యాప్ని మీ అకౌంట్ నుంచి షేర్ అండ్ రిఫర్ ఆప్షన్ ద్వారా లింక్ అనేది తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చి రిఫర్ చేయడం ఓకే ఈ పని చేస్తే చాలు మీకు ఏంటంటే నెలకు వచ్చేసి ఒక థర్టీ థౌజండ్ వరకు కూడా మీరు ఎన్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అనమాట ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ మనం డిఆర్డిఓకి సంబంధించి మాట్లాడుకుంటే మీకు ఏంటంటే ఏ విధమైనటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు డిఆర్డిఓలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ముప్పై ఒక్క వేలు వరకు కూడా జీతం అనేది ఉంటుంది ఇతర బెనిఫిట్స్ అనేవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మీకు అంటున్నారు అలాగే డిఆర్డి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఇది ఒక మంచి అప్డేట్గా మనం చెప్పుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి చెందినటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చండీపూర్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది డిఆర్డిఓ ఆధ్వర్యంలో తాజాగా భర్తీ చేయబోతున్నటువంటి ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు కేవలం మిమ్మల్ని ఇంటర్వ్యూ ద్వారా ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకి ఎంపిక చేయడం అనేది జరుగుతుందనమాట ఓకే అలాగైతే చూడండి మీకు ఈ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వారు కానీ లేకపోతే తెలంగాణ వారు కానీ ఎవరైనా సరే యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అలాగైతే చూడండి ముఖ్యమైనటువంటి తేదీల విషయానికి వస్తే ఆన్లైన్ ఈమెయిల్ దరఖాస్తుకు చివరిదేది ఎప్పుడంటే జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిగా మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అంటే మనకేంటంటే వచ్చే నెల తొమ్మిది వరకు కూడా టైం అనేది ఉంది ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ విషయానికి వస్తే త్వరలోనే మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించనున్నారు ఉద్యోగాల వివరాల విషయానికి వస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి మొత్తం ఐదు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది విభాగాల వారీగా ఖాళీ విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ విభాగంలో ఒక జేఆర్ఎఫ్ పోస్ట్ అదేవిధంగా మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు ఖాళీలు జూనియర్ రీసెర్చ్ పేలో జేఆర్ఎఫ్కి సంబంధించి కూడా మీకు ఏంటంటే మరో నాలుగు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ అనేది మనకి జరుగుతుంది అర్హతల విషయానికి వస్తే విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అభ్యర్థులు ఏంటంటే మీరు ప్రథమ శ్రేణి మార్కులతో బిఈ కానీ లేకపోతే బీటెక్ కానీ లేకపోతే ఎంఈ కానీ ఎంటెక్ కోర్స్ అనేది మీరు పోస్ట్ చేయాలి మరియు మరియు వ్యాలిడ్ గేట్ స్కోర్ అవసరం అని చెప్పి మనకు అంటున్నారు ఈ ఉద్యోగాల విద్యా అర్హతలు మరియు ఇతర ముఖ్యమైనటువంటి సమాచారం కొరకు అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్లో చూసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు అనమాట ఓకే అలాగే వయసు విషయానికి వస్తే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు అని చెప్పి అంటున్నారు అంటున్నారన్నమాట ఓకే అలాగైతే ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానంలో ఈమెయిల్ ద్వారా ఈ పోస్టుకి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసినటువంటి అవసరం లేదు ఎంపిక విధానం విషయానికి వస్తే మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అంటే వీడియో కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది జీతం విషయానికి వస్తే ఈ పోస్టులకు ఎంపిక అనేటువంటి అభ్యర్థులకి నెలకి ప్రారంభ జీతం ముప్పై ఒక్క వెయ్యి రూపాయల నుండి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ జీతంతో పాటు హౌస్ రెంటింగ్ హౌస్ రెంట్ అలవెన్స్ మరియు ఇతర మెడికల్ ఫెసిలిటీ లాంటి మంచి బెనిఫిట్స్ కూడా మీకు లభించనున్నాయి ఈమెయిల్ అడ్రస్ విషయానికి వస్తే హెచ్ఆర్డీ అట్ ది రేట్ ఆఫ్ ఐటీఆర్ డాట్ డిఆర్డివో డాట్ ఇన్ అని చెప్పి అంటున్నారు వెబ్సైట్ విషయానికి వస్తే డబ్ల్యూడబ్ల్యూ డాట్ డిఆర్డిఓ గవర్నమెంట్ డాట్ ఇన్ అని చెప్పి మనకు అంటున్నారు అనమాట ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి అన్నిటికీ కూడా నేను ఇక్కడ లింక్స్ అనేవి ఇచ్చాను చూడండి నోటిఫికేషన్ చూడాలనుకుంటే నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి మీకు ఏంటంటే నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకేనా తర్వాత మరో విషయం ఏంటంటే నేను ఇందాక చెప్పినటువంటి యాప్ ఏదైతే ఉందో అది వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే మీరు ప్రతి దానిలోనూ కూడా కొంచెం ఆసక్తి అనేది చూపాలి అప్పుడు మాత్రమే మీకు ఏంటంటే ఈ డబ్ ఈ యొక్క శాలరీ అనేది కానీ లేకపోతే ఆన్లైన్లో పేమెంట్ పడడం ఇటువంటి అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి ఓకే కాబట్టి ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి రిజిస్టర్ చేసుకోండి దాంట్లో వచ్చిన లింక్ని షేర్ చేయండి మీరు ఈ త్రీ స్టెప్స్ ఫాలో అయితే చాలు మీకు ఏంటంటే ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫస్ట్ స్టెప్లో యాప్ని యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ అంటే మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోండి దాని తర్వాత దాంట్లో ఉన్న లింక్ని షేర్ చేయండి అంతే సరిపోతుంది ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరందరూ కూడా అంటే నేను ఎప్పుడు కూడా నేను ప్రతి క్షణము కూడా ఆలోచించేది ఏంటంటే ఏదైనా ఒక మంచి వీడియో పెట్టాలి మన సబ్స్క్రైబర్స్కి లేకపోతే ఏదైనా ఒక మంచి జాబ్ అప్డేట్ గురించి చెప్పాలి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాను మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ విషయం అనేది తెలుసు నేను ఎప్పుడు కూడా ఏంటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో కింద కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అటర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే